చిన్నతనం నుండే ఒక ప్రశ్నించే గొంతైన తన అన్న అడుగుజాడలో నడుస్తూ 1976లో తన 8వ తరగతిలోనే పీడిఎస్యు అనే విద్యార్థి సంఘంలో చేరి ఎంతో చురుకుగా పాల్గొంటూ ఒకవైపు ఉద్యమంలో పాల్గొంటూనే మరోవైపు తన చదువుని పూర్తి చేసుకుని ఒక బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయి తెలంగాణ మలిదశ తొలిదశ ఉద్యమంలో క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యపరుస్తూ తెలంగాణ రావడంలో ఎంతో కీలక పాత్ర పోషించిన ఈటెల రాజేందర్ ఫుల్ బయోగ్రఫీ మీకోసం. ఈటెల రాజేందర్ తెలంగాణలోని ప్రస్తుత హనుమకొండ జిల్లా కమలాపూర్లో ముదిరాజు కుటుంబంలో 1964 మార్చి 20న జన్మించారు. 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాడు. ఆ రోజుల్లో రాజేందర్ వాళ్ళ అన్నకు విప్లవ భావాలు ఎక్కువగా ఉండేవి. అందువల్ల ఆయన 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. దాంతో ఈటెల రాజేందర్ అన్న 10వ తరగతి నుండే ఒక లీడర్గా మారి తన తోటి విద్యార్థులను చైతన్యపరుస్తూ ఉద్యమం వైపు మలిచేవాడు. ఇక ఆ తర్వాత 1969 ఉద్యమం అయిపోయాక 1972లో పీడిఎస్యులో కూడా చేరి చురుకుగా పనిచేసేవాడు. ఇక ఇవన్నీ గమనించిన ఈటెల రాజేందర్ 1976లో తన 8వ తరగతి చదువుతున్న రోజుల్లోనే తాను కూడా తన అన్నలా కావాలని పీడిఎస్యులో చేరాడు. అప్పటి నుండి 1986 వరకు పీడిఎస్యులోనే పనిచేస్తూ హాలియా జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. ఆ తర్వాత 1984లో ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశాడు. 1986 తర్వాత ఒక పోల్ట్రీ ఫారం పెట్టి వ్యాపారంలో దిగారు. ఇలా వ్యాపారంలో ముందుకు వెళ్తున్న సమయంలోనే పీడిఎస్యులో కలిసి పనిచేసిన జమునారెడ్డిని ప్రేమించి 1989లో వివాహం చేసుకున్నాడు. జమున ఈటెల రాజేందర్ దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు. ఇక అప్పటి నుండి వ్యాపారం చేస్తూ అందులో మంచి సక్సెస్ సాధించి ఆర్థికంగా ఎదుగుతూ వచ్చాడు ఈటెల. వ్యాపారం చేసుకుంటున్న సమయంలోనే 2001లో కేసీఆర్ తెరాస పార్టీని స్థాపించడంతో ఈటెల రాజేందర్ 2002లో తెరాస పార్టీలో చేరాడు. తెరాస పార్టీలో చేరాక 2004 ఎన్నికల్లో తన నియోజకవర్గమైన కమలాపూర్ నుండి పోటీ చేసి మంచి మెజారిటీతో టీడీపీ అభ్యర్థి అయిన ముద్దసాని దామోదర్ రెడ్డిపై విజయం సాధించాడు. ఆ తర్వాత 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కమలాపూర్ నియోజకవర్గం నుండి కాకుండా హుజూరాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అయిన వి కృష్ణమోహర్ పై గెలుపొందాడు. అదే సంవత్సరం 2009 సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ మరణించడంతో కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి మళ్లీ పిలుపునివ్వడంతో ఇక అప్పటి నుండి క్షేత్రస్థాయిలో ఉద్యమంలో ఉవ్వెత్తున పాల్గొని ప్రజలలో మమేకమైపోయాడు. తన మాటలతో, తన ప్రణాళికలతో ప్రజలను చైతన్యపరుస్తూ తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనే విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం పనిచేయడం మొదలుపెట్టాడు. అప్పుడు తాను శాసనసభ సభ్యుడిగా ఉండడం, మూకుమ్మడిగా తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామా చేయడం మొదలు, చివరిగా ప్రజలందరూ కలిసి సకల జనుల సమ్మె వరకు ప్రతీక్షణం తెలంగాణ సాధించడం కోసం అహర్నిశలు పాటుపడ్డాడు. కేసీఆర్ లోక్సభకి పోటీ చేయడంతో అసెంబ్లీలో తెలంగాణ వాదాన్ని ఈటెలనే గట్టిగా వినిపించాడు. 2004 నుండి 2014 వరకు 10 సంవత్సరాలు అసెంబ్లీలో తెలంగాణ గళాన్ని వినిపించాడు. ఆంధ్ర నాయకులు అవహేళన చేసినా, డబ్బు పదవి ఆశ చూపించినా ఎక్కడ తలొగ్గలేదు ఈటెల. ఎప్పుడైతే 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందో అప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మళ్లీ హుజూరాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అయిన కోటిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై భారీ మెజారిటీతో గెలుపొందాడు. తెరాస పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికలలో మళ్లీ హుజూరాబాద్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అయిన కౌశిక్ రెడ్డిపై విజయం సాధించి ఆరోగ్య శాఖ మంత్రిగా తన బాధ్యతలు చేపట్టాడు. రెండోసారి కూడా మంత్రి పదవి దక్కడంతో పార్టీలో ఈటెల ప్రాధాన్యత పెరిగింది. దీంతో కేసీఆర్తో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. 2021 మే 1న భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో తెరాస పార్టీ నుండి తొలగించబడ్డాడు. ఆ తర్వాత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరాడు. తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో హుజూరాబాద్ నుండి మళ్లీ ఘన విజయం సాధించాడు. ఇక ప్రస్తుతం 2023లో జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని కేసీఆర్ పతనం కోసం ప్రతి క్షణం కష్టపడుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీలో తన పాత్ర ఎలా ఉండబోతుందో, రాజకీయంగా ఎలా ముందుకు సాగుతాడో చూడాల్సి ఉంది.